కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి అరెస్ట్. గుత్తి మండలం జక్కల చెరువు గ్రామంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన కేసులో రాముల చరణ్ రాజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన గుత్తి పోలీసులు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డిఎస్పీ కృష్ణ చైతన్య తెలిపారు. డిఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, నిందితుడిపై 5 మరియు 6 పోక్సో యాక్ట్ మరియు 376 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును గుత్తి ఇన్ఛార్జ్ సిఐ రవిశంకర్ రెడ్డి మరియు గుత్తి ఇన్ఛార్జ్ ఎస్ఐ జి ఖాజా హుస్సేన్ ఇద్దరు 2 బృందాలుగా ఏర్పడి పై కేసులో ముద్దాయి అయిన రామ్ చరణ్ ను వారి తండ్రి రామాంజనేయులతో కలిసి హైదరాబాద్కి వెళ్లడానికి గుత్తి రైల్వే స్టేషన్ వద్ద ఉండగా బుధవారం నాడు సాయంత్రం 4:30 గంటల సమయంలో గుత్తి టౌన్ గుత్తి ఆర్ఎస్ రైల్వే బుకింగ్ ఆఫీస్ వద్ద అరెస్టు చేయడం అయినదని, నేరం జరిగిన 24 గంటలలో రిమాండ్కు పంపడం జరుగుతుందని తెలిపారు. అలాగే నిందితుడి నుండి మొబైల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఎస్పీ అనంతపురం వారి ఆదేశాల మేరకు దిశ చట్టం ప్రకారం 7 రోజులలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామని, ఈ కేసులో సహకరించిన గుత్తి ఇన్ఛార్జి సిఐ మరియు ఎస్ఐలకు అభినందనలు తెలుపుతూ, మున్ముందు ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఎలాంటి వారైనా తప్పు చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని, ప్రతి ఒక్కరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ రైడింగ్లో డిఎస్పీ కృష్ణ చైతన్యతో పాటు ఇన్ఛార్జ్ సిఐ రవిశంకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఐ ఖాజా హుస్సేన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపాప 6 ఇయర్స్ పాప ఆడుకుంటుంటే ఒక అతను చరణ్ అనే అదే గ్రామానికి చెందిన అతను ఆ అమ్మాయికి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపి ఆ పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నప్పుడు, అత్యాచారం చేయబోతున్నప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ నుంచి మనకి నైట్ 8 o'clockకి మెడికల్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందండి. మెడికల్ ఇంటిమేషన్ ఇవ్వగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపకి ఫస్ట్ ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్ అండ్ హాస్పిటల్ కేర్ ఇప్పిస్తూ ఇమీడియట్గా ఇన్ఛార్జ్ సిఐ అయినటువంటి రవిశంకర్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐ ఇన్ఛార్జ్ కాజా వీళ్ళందరితో కూడా టీమ్స్ ఫామ్ చేసి గత రాత్రి నుంచి కూడా ముద్దాయి కోసం వెతకడం జరిగింది. ముద్దాయి ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ పారిపోతుండగా 4:30కి గుత్తి ఆర్ఎస్ 4 o'clockకి గుత్తి ఆర్ఎస్ రోడ్డు దగ్గర మనకి దొరకడం జరిగిందండి. ముద్దాయి దొరకగానే ఈరోజు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. అలాగే 24 అవర్స్లో ముద్దాయిని పట్టుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి సహకరించిన మా సిఐ గారిని, అలాగే ఎస్ఐ గారిని ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అలాగే దిశ చట్టం ప్రకారం వితిన్ 7 డేస్లో ఈ కేసు కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసి నిందితుడైనటువంటి చరణ్కి కఠినమైన శిక్ష పడేటట్టు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందని కేసు రికార్డ్ అంతా కూడా. ముద్దాయి యొక్క సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మనకు ముద్దాయి సెల్ ఫోన్లో కూడా అతను చూసేటువంటి పార్న్ వీడియోస్ అనేవి లభించడం జరిగిందండి. ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేసి ఆ సెల్ ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా గతంలో కూడా ఏమైనా చైల్డ్ పార్నోగ్రఫీ లాంటివి ఏమైనా చూసేయడానికి వెరిఫై చేయడం కోసం ఎఫ్ఎస్ఎల్ కూడా సెల్ ఫోన్ పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా ఇప్పుడు రిమాండ్కి 8 o'clockకి ఇప్పుడు రిమాండ్కి పెడుతున్నాం ముద్దాయిని. ఇలాంటివి ఎవరు చేసినా కానీ, వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ, గవర్నమెంట్ ఒకే పోలీసులు ఒకే రకమైన గవర్నమెంట్ కాదండి, సారీ, పోలీసులు ఒకే రకంగా వ్యవహరిస్తారు. ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. అందులో ప్రెస్టీజియస్గా మహిళా పోలీసులు వచ్చాక ఈ దిశ యాప్ డౌన్లోడ్ కూడా చేయించడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా దిశ యాప్లో మనం SOS బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడున్నా కానీ పోలీసులు ఇమీడియట్గా వచ్చి వెంటనే మీ యొక్క తక్షణ సహాయం కోసం అందుబాటులోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.